మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలం శిరిల్లా గ్రామంలో వైఎస్ శర్మిల బుధవారం ఉదయం పర్యటించారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుని ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నా ఎంతకు నోటిఫికేషన్ రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో వెంకటేష్ ఆత్మహత్య మే 16న చేసుకున్నాడు. వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ శర్మిల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం వైఎస్ శర్మిల మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 ఏళ్లు గడిచిన ఉద్యమ లక్ష్యాలు దరిదాపుల్లో లేవన్నారు. నేడు తెలంగాణలో ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులు చనిపోవడం తెలంగాణ ఉద్యమానికి అవమానమని 35 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా పాలకులు మరణ శాసనాలు రాస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఎంతమంది నిరుద్యోగులు చనిపోతే ఉద్యోగాలు ఇస్తారో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని మరి ప్రజల పిల్లలకు ఉద్యోగాలు వద్దా అని శర్మిల నిలదీశారు. తెలంగాణలో ఉన్న పరిస్థితులు, ఈరోజు తెలంగాణలో ఉన్న స్థితిగతులు, ఉద్యమ లక్ష్యాలకు దరిదాపుల్లో కూడా లేవు. ఉద్యోగాల కోసం ఉద్యమంలో పోరాడి ప్రత్యేక రాష్ట్రం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఒక శ్రీకాంతాచారి, ఒక వేణుగోపాల్ రెడ్డి, ఒక యాదయ్య లాంటి వాళ్ళు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈరోజు మళ్ళీ అదే ఉద్యోగాల కోసం ఒక వెంకటేష్, ఒక సునీల్ నాయక్, ఒక మహేందర్ యాదవ్ లాంటి వాళ్ళు 100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 35 లక్షల పైగా నిరుద్యోగులు ఉన్న ఈ రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగి, ప్రతి యువతి, యువకులు ఆశగా ఎదురు చూస్తున్నది ప్రభుత్వ ఉద్యోగాల కోసం. కనీసం నోటిఫికేషన్లు కూడా ఇవ్వకుండా పాలకులే వీళ్ళ ఆశలను చంపేస్తున్నారు. కానీ ఇంకా పోరాడాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగుల కోసం ఒక ఉద్యమం అవసరం. ఆరోగ్య భద్రత కోసం ఒక ఉద్యమం అవసరం. రైతులకు భరోసా కలిగించడానికి ఒక ఉద్యమం అవసరం. ఉచిత విద్య కోసం ఒక ఉద్యమం అవసరం. మహిళల మీద చూపుతున్న వివక్ష వ్యతిరేకంగా ఒక ఉద్యమం అవసరం. 3 ఎకరాలు దళితులకు భూమి ఇస్తామన్నారు, వాళ్ళ కోసం ఒక ఉద్యమం అవసరం. ప్రతి పేదవాడికి ఒక ఇంటి కోసం ఒక ఉద్యమం అవసరం. ఉద్యమం ఇంకా ఉంది, పోరాడి సాధించుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఆయన పేరు చెప్పి మా కొడుకు పేరు కొట్టంల వెంకటేష్. 10th to 2 ఇంటర్ వరకు వెల్దుర్తిలో చదువుకున్నాడు. అక్కడికి వెళ్ళి టీటీసీ ఎంట్రన్స్ రాశాడు. నెక్స్ట్ మెదక్లో డైట్ కాలేజీలో 2 సంవత్సరాలు డైట్ పూర్తి చేశాడు. అక్కడ కాలేజ్ 1st ర్యాంక్ వచ్చాడు. అక్కడ నుంచి డిగ్రీ సిటీలో సిటీ కాలేజీలో డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాడు. అప్పుడు జనవరిలో కేసీఆర్ 100,000 ఉద్యోగాలు అనగానే అక్కడ నుండి డేట్గా వాళ్ళ దోస్తులు వెంబడి కృష్ణా జిల్లా అవనిగడకు కోచింగ్కి వెళ్ళాడు. 3 నెలలు కోచింగ్ పూర్తి కాలేజ్ కూడా ఇంకా అక్కడ లాక్డౌన్ వాడంగానే అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా 2-3 సార్లు అన్నాడు నా కోచింగ్ పూర్తి కాలేదు, మళ్ళా ఇక్కడ వచ్చిన ఉదిగా లాక్డౌన్ వాడాలి, ఈ జాబ్లు ఎప్పుడు వేస్తాడు, నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తాడు అంటే కూడా మళ్ళీ కూడా నేనే మనా చేశాను, కాకపోతే మళ్ళీసారి చేస్తాను తీరా అని చెప్పి జనవరిలో కేసీఆర్ 100,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటించడంతో కృష్ణా జిల్లాలోని అవనిగడ్డకు కోచింగ్కు వెళ్ళడం జరిగింది. అక్కడ 4 నెలలు కోచింగ్ తీసుకొని మళ్ళా లాక్డౌన్ పడడంతో ఇంటికి వెనుకదిరిగాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి టెట్ డిఎస్సి అని నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని ఊకే ఆలోపిస్తుండేవాడు.
టెట్ డిఎస్సి అనే నోటిఫికేషన్ మనస్థాపనతో హఠాత్తున ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది.